తెలంగాణలో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలకు ముహూర్తం ఫిక్స్ అయినట్టు మంత్రి పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు ఈ సంవత్సరం డిసెంబర్లో సర్పంచ్ ఎన్నికలు ఉంటాయని మంత్రి పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి కీలక ప్రకటన చేశారు జనవరి సంక్రాంతి నాటికి గ్రామాలకు కొత్త సర్పంచ్లు వస్తారని చెప్పుకొచ్చారు తెలంగాణ రాష్ట వ్యాప్తంగా ఈ సంవత్సరం ఫిబ్రవరితోనే సర్పంచ్ల పదవీ కాలం ముగిసింది దీంతో రేవంత్ సర్కార్ ప్రతి ఒక్క గ్రామానికి స్పెషల్ ఆఫీసర్లను నియమించింది దీంతో వారాధ్వర్యంలోనే గ్రామాల పరి పాలన జరుగుతుందనే విషయం మనందరికీ తెలుసు సర్పంచ్ల పదవీకాలం ముగిసిన కొన్ని రోజులకే ఎన్నికలు నిర్వహించాలని రేవంత్ రెడ్డి సర్కార్ నెలకొన్న గందరగోళంతో ఎన్నికలు వాయిదా పడుతూ వస్తున్నాయి గత రిజర్వేషన్ల మాదిరిగానే ఈ ఎన్నికలు కొనసాగించాలని నిర్ణయించింది కానీ ఎన్నికలు ఆలస్యమై స్థానిక సంస్థలకు పాలక వర్గాలు లేకపోతే కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులకు ఆటంకం ఏర్పడుతోందని తెలంగాణ ప్రభుత్వం భావించింది అయితే పాత రిజర్వేషన్ల ప్రకారం తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తే బీసీలు నష్టపోతారని పలు సంఘాల నేతలు ఆందోళనలు చేపట్టారు అయితే ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు కులగణన నిర్వహించిన తర్వాతే పంచాయతీ ఎన్నికలు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు కుల సంఘాల నాయకులు అయితే రాష్ట్ర వ్యాప్తంగా గణన నిర్వహించి కొత్త రిజర్వేషన్లతో సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి భావించారు అయితే పలు కారణాల వల్ల కులగణన సాధ్యం అవకపోవడంతో సర్పంచ్ ఎన్నికలు కూడా ఆలస్యమవుతూ వచ్చాయి కులగణన తర్వాతే పంచాయతీ ఎన్నికలకు వెళ్తామని అధికారం చేపట్టిన రేవంత్ సర్కార్ ప్రకటించింది అందుకు ఈ మేరకు ఈ నెల ఆరు నుంచి కులగణ నిర్వహించడానికి సన్నాహాలు చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం ఈ కులగణన ఇదే నవంబర్ నెల ముప్పైతో ముగియనుంది ఈ కులగణన రిపోర్ట్ ఆధారంగా సర్పంచ్ ఎన్నికల రిజర్వేషన్లను ఖరారు చేసి ఎన్నికలను నిర్వహించనుంది రేవంత్ సర్కార్ కుల గణన అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి అవాంతరాలు లేకుండా నిర్వహించాలని పక్కాగా ఏర్పాట్లు చేస్తోంది కొన్ని అప్డేట్స్ కోసం మా కాయ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి